ననుసరించకుండా నా విప్లవానికి అడ్డుకొట్టి ప్రజల్ని పెడదాలు పట్టించి తానే యూదులకు రాజవుదామని ఆశపడ్డ యేసు మనలాగే ఖైదీ అయ్యాడట యేసుని ఖైదీ చేశారు మరణదండన తప్పదు పాపం చంపవలసినంత తప్పు ఆయన ఏం చేశాడా అని ఈ మాట పెద్ద గురువులకు తెలిస్తే ముందు నీ ప్రారంభం అవుతుంది అయినా ఆ విషయాలు మనకెందుకు జరగవలసిన తతంగం లోపల జరుగుతూనే ఉంది అంతేలే ఆ యేసుతో తిరిగే శిష్యులో నువ్వు ఒకడు కదా లేదు మీరనుకునే యేసెవరో నేను ఎప్పుడు చూడలేదు అబ్బా ఎవరయ్యా నువ్వు బక్కవాణ్ణి అయితే చచ్చుండేవాణ్ణి క్షమించండి అవును నిన్ను ఎక్కడ చూశానే గెస్తమనీలో యేసును పట్టుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా అబ్బే అసలు ఆ యేసు ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు నేను చెప్పినవన్నీ జరగక తప్పదు పేతురు ఈ రాత్రి నీవు ముమ్మారు అబద్ధమాడిన తదుపరే కోడి కూస్తుంది తండ్రి 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 నీ మాటే నిజమైంది తండ్రి నేను నిన్ను ఎరుగనని మూడు సార్లు అబద్ధాలు ఆడాను తండ్రి నన్ను క్షమించు తండ్రి క్షమించు తండ్రి నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు తండ్రి క్షమించు తండ్రి